గైస్, ఐఫోన్ అనేది ఎంత ఖరీదైన వస్తువో మీ అందరికీ బాగా తెలుసు. చాలామందికి ఐఫోన్ కొనాలి అనేది ఒక పెద్ద డ్రీమ్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఐఫోన్ లవర్స్ కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇందులో చూపించే ఎక్స్పెరిమెంట్లు ఏంటి అంటే, ఒక ఐఫోన్ని వాటర్లో పెట్టి 48 అవర్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని గడ్డ కట్టిస్తారు. 48 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండి గడ్డ కట్టిన ఈ ఐఫోన్ మళ్ళంక వర్క్ అవుతుందా? అంతేకాకుండా హైడ్రాలిక్ ప్రెస్ అనేది ఎంత బలమైనదో మనందరికీ బాగా తెలుసు. ఈ హైడ్రాలిక్ ప్రెస్ కింద మోడర్న్ సుత్తిని అంతేకాకుండా పాతకాలపు సుత్తిని రెండింటినీ పెడితే ఏది త్వరగా విరిగిపోతుంది? గైస్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఎంత స్ట్రాంగో మనందరికీ బాగా తెలుసు. ఈ గ్లాస్ వెనకాల ఒక వ్యక్తిని నిల్చోబెట్టి ఈ గ్లాస్ మీద ఫైర్ జరిపినా కూడా వెనుకుండే వ్యక్తికి ఏమీ అవ్వదు, అండ్ ఈ గ్లాస్ కూడా విరిగిపోదు. సో ఇంత స్ట్రాంగ్ అయిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద ఒక ట్రక్ ని కానీ లేకపోతే ఒక వెహికల్ ని కానీ పోనిస్తే ఏమవుతుంది? ఆ బండి బరువును మోస్తూ ఇది తట్టుకోగలదా లేకపోతే విరిగిపోతుంది? సో గైస్, ఇలాంటి ఒక 10 ఎక్స్పెరిమెంట్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటి గురించి మీరు ఎప్పుడు విని ఉండరు అండ్ చూసి ఉండరు. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో టాప్ 10 అమేజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ యూట్యూబ్. ఇందులో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, ఒక మెటల్ బాల్ ని తీసుకుని 1000 డిగ్రీ వరకు దాన్ని వేడి చేసి ఒక జల్లి మీద వేస్తే ఏమవుతుంది? సో జల్లికి సంబంధించిన చాలా ఎక్స్పెరిమెంట్స్ మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసి ఉండొచ్చు, బట్ ఇది కొంచెం యూనిక్. ఫస్ట్ ఈ మెటల్ బాల్ ని 1000 డిగ్రీస్ వరకు వేడి చేసి దాన్ని ఒక ఐస్ బర్ఫ్ మీద పెట్టారు. సో కాసేపటికే ఆ ఐస్ బర్ఫ్ అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత ఇంకొక ఐస్ బర్ఫ్ మీద పెట్టారు, అది కూడా త్వరగా కరిగిపోతుంది. ఆ తర్వాత 3 మెటల్ బాల్స్ ని 1000 డిగ్రీస్ లో వేడి చేసి ఒక ఐస్ క్యూబ్ మీద పెట్టారు. సో ఆ ఐస్ క్యూబ్ కూడా ఈ 3 మెటల్ బాల్స్ వేడి వలన త్వరగా కరిగిపోతుంది. మళ్ళీ ఈ మెటల్ బాల్స్ ని 1000 డిగ్రీస్ లో వేడి చేసి జల్లి మీద పెట్టారు. సో జల్లి మీద పెట్టగానే ఆటోమేటిక్ గా జల్లిని కూడా ఇది కరిగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడైతే ఈ జల్లిని పెట్టారో ఆ ప్లేస్ మొత్తం కరిగించుకుంటూ ఈ మెటల్ బాల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఒక కొత్త రకం సుత్తి అండ్ పాత రకం సుత్తి వీటిలో ఏది స్ట్రాంగ్, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. ఈ కొత్త రకం సుత్తిని అండ్ పాత రకం సుత్తిని హైడ్రాలిక్ ప్రెస్ కింద పెడితే సో ఏది విరిగిపోకుండా ఉంటుంది? దీనికోసం ఫస్ట్ సుత్తి మీద ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఒక గొడ్డెలతో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఒక కొత్త రకం గొడ్డెలని అండ్ పాత రకం గొడ్డెల్ని హైడ్రాలిక్ ప్రెస్ కింద పెడితే ఏమవుతుంది? ఫస్ట్ కొత్త రకం గొడ్డెల్ని హైడ్రాలిక్ ప్రెస్ మీద పెట్టారు. ఆ హైడ్రాలిక్ ప్రెస్ ప్రెషర్ కి తట్టుకోలేక ఆ సుత్తి అనేది వంగిపోతుంది. ఆ తర్వాత ఒక పాత రకం గొడ్డెల్ని తీసుకెళ్లి హైడ్రాలిక్ ప్రెస్ కింద పెట్టారు. సో ఆ ప్రెషర్ కి తట్టుకోలేక ఈ గొడ్డలి ఏకంగా విరిగిపోతుంది. ఇప్పుడు కొత్త రకం సుత్తిపై అండ్ పాత రకం సుత్తిపై ఎక్స్పెరిమెంట్ చేసే టైం వచ్చింది. సో మీకేమనిపిస్తా ఉంది, కొత్త రకం సుత్తి విరిగిపోతుందా లేకపోతే పాత రకం సుత్తి విరిగిపోతుందా? కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్త రకం సుత్తిని హైడ్రాలిక్ ప్రెస్ మీద పెట్టి కొన్ని టన్నుల బరువుని దాని మీద వేశారు. ఆ బరువును తట్టుకోలేక ఆ కొత్త రకం సుత్తి అలానే ముడుచుకుపోతుంది. ఆ తర్వాత పాత రకం సుత్తిని తీసుకుని హైడ్రాలిక్ ప్రెస్ మీద పెట్టి దాని మీద కొన్ని టన్నుల బరువు వేశారు, అయినా కూడా ఈ సుత్తి ఏ మాత్రం వంగలేదు. సో దీని బట్టి మీకేమర్థమైంది, కొత్త రకం సుత్తులు స్ట్రాంగ్ గా ఉన్నాయా అండ్ పాత రకం సుత్తులు స్ట్రాంగ్ గా ఉన్నాయా? నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఐఫోన్ మీద. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఐఫోన్ అనేది చాలా మందికి డ్రీమ్ ఫోన్ అండ్ దీని కాస్ట్ తో పాటు దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇప్పటి వరకే యూట్యూబ్ లో ఐఫోన్ డ్రాప్ టెస్ట్ ని చూసారు అండ్ బెండ్ టెస్ట్ ని మీరు చూసారు, ఐఫోన్ ఫ్రీజ్ టెస్ట్ ని ఎప్పుడన్నా చూసారా? సో దీనికోసం ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక టబ్ లో వాటర్ పోసి అందులో ఈ బ్రాండ్ న్యూ ఐఫోన్ ని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక 24 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టారు. సో కొన్ని గంటల తర్వాత ఐఫోన్ అనేది అలాగే ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత 24 అవర్స్ తర్వాత మొత్తం గడ్డగడ్డిన ఐఫోన్ ని బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత సో ఆ గడ్డని మొత్తం కరిగించి ఐఫోన్ ని ఆన్ చేశారు. ఆన్ చేయగానే వెంటనే ఐఫోన్ అనేది ఆన్ అయిపోయింది. సో అందుకే ఐఫోన్ అనేది ఇంత కాస్ట్లీ అండ్ అందరూ ఇష్టపడేది కూడా ఇందుకే. గైస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, స్ట్రేడింగ్ మిషన్ వాజ్ ట్రైన్ ట్రాక్. గైస్, మీ అందరికి తెలుసు ఈ స్ట్రేడింగ్ మిషన్ లో ఏ వస్తువులు వేసినా కూడా వాటిని నుజ్జు నుజ్జు చేస్తుంది. సో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ స్ట్రేడింగ్ మిషన్. ఇందులో ఒక ట్రైన్ ట్రాక్ ని కనుక వేసినారనుకోండి ఏమవుతుంది? సో మీ అందరికి తెలుసు ట్రైన్ ట్రాక్ అనేది ఎంత స్ట్రాంగ్. సో దీనికోసం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్ట్రేడింగ్ మిషన్ లో ఒక పెద్ద ఐస్ నైతే వేశారు. చాలా సేపటి వరకు ఈ ఐస్ నైతే ఆ స్ట్రేడింగ్ మిషన్ వెరగొట్టలేకపోయింది. ఎందుకంటే ఈ ఐస్ అనేది చాలా
గారుడుగా ఉంటుంది కాబట్టి సో చాలా టైం అయితే తీసుకునింది. ఇప్పుడు ఈ ట్రేడింగ్ మిషన్ లోకి ట్రైన్ ట్రాక్ వేస్తే ఏమవుతుంది? సో ఆ విషయం తెలుసుకోవడానికి ఈ ట్రేడింగ్ మిషన్ లో ఒక ట్రైన్ ట్రాక్ పీస్ అయితే వేశారు. వేయగానే ఈ ట్రేడింగ్ మిషన్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ట్రేడింగ్ మిషన్ డ్యామేజ్ అయిపోయింది అండ్ ఈ ట్రైన్ ట్రాక్ అయితే కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ జరిగింది. సో దీని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ట్రైన్ ట్రాక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో. గైస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద. ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గ్లాస్ ని కొన్ని తీసుకుని దాని మీద ఒక కార్ అయితే ఎక్కించారు. సో ఎక్కించిన తర్వాత దాన్ని కొంచెం స్పీడ్ పెంచగానే అక్కడ ఉన్న గ్లాసెస్ అన్ని పీసెస్ పీసెస్ గా అయిపోతాయి. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయడానికి టెంపర్డ్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. ఈ టెంపర్డ్ గ్లాస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అలాంటి 4 టెంపర్డ్ గ్లాస్ ని ఒక చోట పేర్చి దాని మీద ఒక ట్రక్ ఎక్కించారు. ట్రక్ ఎక్కించగానే ఈ టెంపర్డ్ గ్లాసెస్ అన్ని పీస్ పీస్ గా అయిపోతాయి. ఆ తర్వాత ఫైనల్లీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అయితే ఒక 4 గ్లాసెస్ ని ఒక చోట పెట్టి సో దాని మీద ట్రక్ అయితే పోనిస్తారు. సో ట్రక్ దాని మీద ఎక్కగానే కొన్ని క్రాక్స్ అయితే వదులుతుంది. ఆ తర్వాత కొన్ని సెకండ్ల వరకు ఆ ట్రక్ బరువుని ఆపి ఆ తర్వాత విరిగిపోతుంది. సో దీని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎలిఫెంట్ టూత్ పేస్ట్. ఈ ఎక్స్పెరిమెంట్ లో కొన్ని కెమికల్స్ ని మిక్స్ చేయడం ద్వారా ఒక పెద్ద రకం ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే పెద్ద మొత్తంలో కెమికల్ రియాక్షన్ జరిపి ఒక పెద్ద ఫామ్ అయితే రిలీజ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో ఫామ్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఒక హాట్ మెటల్ బాల్ ని హైడ్రోలిక్ ప్రెస్ కింద పెడితే ఏమవుతుంది? సో మీరు ఆల్రెడీ చూసారు ఈ హైడ్రోలిక్ ప్రెస్ అనేది ఎటువంటి వస్తువునైనా సరే సో నలగొట్టేయగలదు అండ్ విరగొట్టేయగలదు. అటువంటిది ఒక హాట్ మెటల్ బాల్ ని ఈ హైడ్రోలిక్ ప్రెస్ కింద పెట్టారు. కాసేపటి తర్వాత ఈ హైడ్రోలిక్ ప్రెస్ అనేది ఆ హాట్ బాల్ ని ఫ్లాట్ అయితే చేస్తుంది. ఆ తర్వాత దీన్ని తిప్పించి పెట్టారు. సో మరలా దాన్ని ఫ్లాట్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు ఒక నార్మల్ బాల్ ని హైడ్రోలిక్ ప్రెస్ కింద పెడితే ఏమవుతుంది? సో ఈ టెస్ట్ చేయడానికి ఒక నార్మల్ బాల్ ని హైడ్రోలిక్ ప్రెస్ కింద పెట్టారు. సో దాని మీద కొన్ని టన్స్ బరువు వేయగానే హైడ్రోలిక్ ప్రెస్ విరిగిపోతుంది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ మెటల్ బాల్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. సో గైస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనము మనీ సేవ్ చేసుకోవడానికి ఒక సేఫ్ బాక్స్ అయితే యూజ్ చేస్తాం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో ఈ సేఫ్ బాక్స్ లో ఏంటంటే ఒక ఆటోమేటిక్ బాంబ్ అయితే పెట్టారు. ఆటోమేటిక్ బాంబ్ ను పెట్టిన తర్వాత ఆ బాక్స్ ని లాక్ చేశారు. సో లాక్ చేసిన తర్వాత ఆ బాంబ్ అయితే పేల్చారు. సో ఆ బాంబ్ తో పాటు ఆ సేఫ్ బాక్స్ కూడా పీసెస్ పీసెస్ గా అయిపోతుంది. సో దీని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సేఫ్ బాక్స్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. గైస్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో షుగర్ వేస్తే ఏమవుతుంది? ఏమవుతుందో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో ఒక గ్లాస్ లో షుగర్ తీసుకుని అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని పోసారు. పోయగానే కాసేపు తర్వాత కెమికల్ రియాక్షన్ జరిగి ఆ షుగర్ మొత్తం బ్లాక్ గా మారడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత ఆ షుగర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి ఒక బ్లాక్ కలర్ ఫామ్ తో పైకి లేస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉందంటే బొగ్గులాగా ఉంది. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కొబ్బరికాయలకి లావా పోస్తే ఏమవుతుంది? సో ఇది తెలుసుకోవడానికి ఒక కొబ్బరికాయని తీసుకుని దాని మీద ఒక హోల్ చేశారు. సో లావా పోయడానికి వీలైనంత హోల్ అయితే చేశారు. ఆ తర్వాత వేడిగా ఉన్న లావాని ఈ కొబ్బరికాయలకి పోసారు. ఆ తర్వాత ఇందులో లావా ప్రభావం చూపించడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు ఈ కొబ్బరికాయ ఎలా ఊగుతుందో. కాసేపటి తర్వాత ఈ కొబ్బరికాయలు మంటలు వచ్చేస్తాయి అండ్ అవి ఆరిపోతాయి కూడా. సో కొబ్బరికాయ లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ కొబ్బరికాయలకి కొంచెం నీళ్లు పోసి సో ఆ లావాని అయితే ఆర్పేస్తారు. కొబ్బరికాయని పగల కొట్టి చూడగానే లోపల ఉన్న కొబ్బరి మొత్తం కాలిపోయి ఉంటుంది అండ్ లావా కొబ్బరికాయ షేప్ లోకి వచ్చేసి ఉంటది. సో గైస్, చూసారు కదా టాప్ 10 ఎక్స్పెరిమెంట్. సో ఇవి మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీకు ఎక్కువ కావాలంటే సో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ మీకు తెలియని స్ట్రెయిన్ సీక్రెట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మరొక స్ట్రెయిన్ సీక్రెట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.